స్ట్కు నిరసనగా ఈ నెల ముప్పై ఒకటిన విపక్షాలు మహా ర్యాలీ చేయబోతూ ఉన్నాయి సార్ సో ఆ ర్యాలీలో డిఎంకే ఎన్సిపి తెలుగు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలు కూడా పాల్గొంటాయి ఇప్పుడు ఐ మీన్ బీఆర్ఎస్ నాయకులు వెళ్తారా లేదా కేసీఆర్ వెళ్తారా లేదా ఈ మహా ర్యాలీకి అనేది బిగ్ క్వశ్చన్ సార్ ఎందుకంటే కవిత కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆల్రెడీ విచారణ కొనసాగుతోంది కాబట్టి వెళ్తారా వెళ్ళరు కదా పిలుస్తారా పాయింట్ ఖమ్మం సభలో రాహుల్ గాంధీ క్లియర్గా చెప్పాడు ఇండియా కూటమిలో కేసీఆర్కు స్టోటో లేదని మేము చెప్పాము అసలు పిలవకూడదు అని అందువల్ల ఇండియా కూటమి సమావేశాలకే కేసీఆర్కే ఆహ్వానం లేదు సో అందువల్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ మద్దతుగా ఇండియా కూటమి పోరాటం ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అన్యాయంగా కేజ్రీవాల్ని ఇరికించారని కానీ కవితను అన్యాయంగా ఇరికించారని పోరాటం కాదు ఇది మనకు అర్థం కావాల్సిందండి కవితకును న్యాయంగా ఇరికి న్యాయంగానే కేసు అన్నది కాంగ్రెస్ వాదన కదా డేవర్ నుంచి కాంగ్రెస్ చెప్పేది కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలే అని బీజేపీని అడుగుతున్నారు కదా అందువల్ల కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ యాక్సెప్ట్ చేయదు కేజ్రీవాల్ ఇవాళ అది ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీ అయితే బహుశా కేసీఆర్ వెళ్తారేమో ఎందుకంటే ఖమ్మం ర్యాలీకి అరవింద్ కేజ్రీవాల్ భగత్ సింగ్ మాన్ కూడా వచ్చారు ఆ మేరకు కాస్తే ఆప్కు బీఆర్ఎస్ కూడా సంబంధాలు ఏమీ లేవు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చాక సంబంధాలు అంతకుముందు ఆప్ నాయకులు తెలంగాణ ఇన్ఛార్జ్ వచ్చి కేసీఆర్ పెద్ద అవినీతి పరుడని స్టేట్మెంట్లు ఇచ్చేవారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చాక కేసీఆర్ను సమర్థించడం మొదలుపెట్టారు కేసీఆర్ కూడా కేజ్రీవాల్ సమర్థించడం మొదలుపెట్టారు మీరు అంతకుముందు గమనిస్తే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనో ఆ ఫ్రంట్ అనో దేశం అంతటా అందరు నాయకులు కలిసినప్పుడు కూడా కేజ్రీవాల్ని కలవలే సో ఓన్లీ ఆఫ్టర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ రెండు పార్టీల మధ్య ఇద్దరు నేతల మధ్య సంబంధాలు వచ్చాయి అదే అనుమానాలకు దారితీస్తుంది అంటే ఒక రాజకీయ పరమైన అంశాలు కలపాలి ఇద్దరు నాయకులను రెండు పార్టీని కానీ ఒక స్కామ్ కలిపితే ఎట్లా ఇప్పుడు ఆప్ను బీఆర్ఎస్కు కలిపిన బంధం ఏంటి మోడీకి వ్యతిరేకంగా ఇద్దరు కలిసి ఏమైనా పోరాటం జరిపారా ఎవరిది ఏ ఏ విధానాల పైన కలిసి పనిచేశారు చెప్పండి ఏది ప్రాతిపదిక లేదు ఒకటే ప్రాతిపదికలు ఇక్కడ స్కామ్ సో అది రెండు రెండు పార్టీల బంధానికి క్రెడిబిలిటీ లేకుండా చేసి తర్వాత రాజకీయంగా కూడా ఉన్నప్పుడు ఇవాళ ఇండియా కూటమిలో కేజ్రీవాల్ భాగము కాంగ్రెస్కు ఆప్కు ఢిల్లీలో పొత్తుంది అందువల్ల ఇండియా కూటమి పక్షాలు కేజ్రీవాల్కి మద్దతుగా వస్తాయి మీరు కవిత నరెస్ట్ చేసినప్పుడు నాకు గుర్తు అఖిలేష్ యాదవ్ స్పందించారు శివసేన ప్రియాంక చతుర్వే ప్రియాంక ఆమె స్పందించారు సో ఇక మిగతా వాళ్ళు ఎవరు స్పందించ కూడా స్పందించలేదు కదా అందువల్ల ఒక రకంగా బీఆర్ఎస్కి ఇబ్బంది ఇప్పుడు దేశవ్యాప్తంగా అరవింద్ కేజ్రీవాల్కి అన్యాయం చేస్తారనే ర్యాలీలో బిఆర్ఎస్ లేదు అంటే బీఆర్ఎస్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది అందువల్ల అల్టిమేట్గా ఏ రాజకీయ పరమైనటువంటి సంబంధాలే ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అనే నిర్ణయానికి కారణమవుతాయి నాకు నచ్చిన ప్రకారం బహుశా బీఆర్ఎస్ను పిలవకపోవచ్చు ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ను పిలిచి కేసీఆర్ కూడా వెళ్ళాడు అనుకోండి ఇక బీజేపీకి ఒక బ్రహ్మాండమైన ఆయుధం ఇచ్చిన వాళ్ళు అవుతారు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటేనే బీఆర్ బీజేపీ బాగా దెబ్బతిని కాంగ్రెస్కి లాభమైంది అందువల్ల ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో బీఆర్ఎస్ నాయకుడైన కేసీఆర్ కాంగ్రెస్తో కలిసి మీరు ఢిల్లీలో ప్రదర్శనలో పాల్గొంటే బీజేపీకి ఆయుధం కాకుండా ఏమవుతుంది ఎందుకంటే నేను ప్రకటించింది కూడా ఆప్ కాంగ్రెస్ సిపిఎం నేతలు కలిసి ప్రకటించారు సో అందువల్ల డెఫినెట్గా ఇది కేసీఆర్కి ఒక రకమైన ఇమ్రాసింగ్ అంశమే పోకపోతే ఒక రకం అందులో చూడండి కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండిస్తున్నారు దేశవ్యాప్త ప్రతిపక్షం కవిత అరెస్ట్ను మాత్రం ఎవరు లేరు అని రెండు ఒకవేళ వెళ్తే పిలిస్తే వెళితే అది డెఫినెట్గా బీజేపీకి ఆయుధం అవుతుంది అందువల్ల కేసీఆర్కు సంబంధాలు కేజ్రీవాల్తో తప్ప ఇండియా కుటుంబంతో కాదు ఇప్పుడు హేమంత్ సరేన్ అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ ఖండించాడా సో కేసీఆర్ ఎక్కడ ఇది తప్ప అని అన్నాడా సో రాహుల్ గాంధీ సోనియా గాంధీల పైన నేషనాల కేసు పెట్టినప్పుడు కేసీఆర్ ఇది అన్యాయం అని అన్నాడా సో అందువల్ల మిగతా వాళ్ళప్పుడు అన్యాయం అనకపోతే ఇప్పుడు కేసీఆర్కు మద్దతుగా మిగతా పార్టీలు అందరూ ఎందుకు వస్తారండి సో అందువల్ల మీ మా కేసీఆర్ టీఆర్ఎస్ తమ అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తే మిగతా పార్టీలకి ఇప్పుడు ఆత్